హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 3 to 10. ఈ వీడియోలో మీకు ఒక ఫోటో ఎడిటింగ్ వెబ్సైట్ అండి. అంటే మనకి నార్మల్గా వచ్చేసి ఫోటో ఎడిటింగ్ చేయాలంటే కనుక ఫోటోషాప్ కానీ లేకపోతే ఏదైనా యాప్స్ కానీ అలాంటివి కావాలి కదా. సో ఎటువంటి యాప్స్ లేకుండానే లేకపోతే ఎటువంటి సాఫ్ట్వేర్ మనకు అవసరం లేకుండానే మనం ఓన్లీ గూగుల్లో వచ్చి గూగుల్లో ఉన్న ఆ వెబ్సైట్లో మనం లాగిన్ అవ్వడం ద్వారా మనం ఫొటోస్ ఎడిట్ చేయడం, లోగో క్రియేట్ చేసుకోవడం, అదేవిధంగా మనకు నచ్చిన విధంగా సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్ థంబ్నైల్ క్రియేట్ చేసుకోవడం, సో ఇలాగ చాలా ఆప్షన్స్ ఉన్నాయండి దాంట్లో. సో ఇలాగ మనం ఫొటోస్ అనేవి ఎడిట్ చేసుకోవడానికి ఏ వెబ్సైట్లో మనం చేస్తాము, ఆ వెబ్సైట్లో మనం ఏమేమి ఆప్షన్స్ ఉంటాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సందీప్ 3 to 10 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదామండి. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా canva.com, సో ఇదే అండి ఈరోజు మీకు చూపించబోయే వెబ్సైట్. చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియకపోతే కనుక వీడియో చివరికి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇదే canva.com. సో ఇదేంటి మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, అంటే దీనికి ఎటువంటి ఛార్జెస్ అనేవి వీళ్ళు చెయ్యరు. అంటే మనకి ఒకవేళ ఫోటో అనేది ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఏమొచ్చి ఉండాలి, ఫోటోషాప్ వచ్చి ఉండాలి. సో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం లేదా ట్రాన్స్పరెన్సీ పైన టెక్స్ట్ ఇవ్వడం లేకపోతే వాటికి ఏమైనా 3D ఎఫెక్ట్స్ ఇవ్వడం ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఫోటోషాప్లో యూస్ చేసేదానికి బేసిక్ స్టెప్స్ ఉంటాయో అటువంటి బేసిక్ స్టెప్స్ అన్నీ కూడా దీంట్లో మనకి ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. ఒకవేళ దీంట్లో మనకి ఇంకా అడ్వాన్స్ కావాలంటే మనకి వీళ్ళు ప్రో వర్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ప్రో వర్షన్ కావాలంటే తీసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే కనుక. సో ప్రో వర్షన్ లేకుండానే ఫ్రీ వర్షన్ తోటే మేము ఇప్పటి వరకు కూడా దీన్ని యూస్ చేస్తున్నాం, కొన్ని ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాము, అదే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాము. సో వన్స్ మనం ఏం చేయాలంటే దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా సింపుల్, మీ జీమెయిల్ ఏదైతే ఉందో జీమెయిల్ తోటి మీరు సైన్అప్ అవ్వగానే మీకు దీంట్లో అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వగానే మీరు స్టూడెంటా, వర్కరా, సెల్ఫ్ ఎంప్లాయ్ అని అడుగుతారు. సో మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ లేదా సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్, ఏదో ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకున్న ద్వారా మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే మన ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తాయండి. సో మీకు ఇక్కడ చూపిస్తాను దీంట్లో ఎటువంటి మనం డిజైన్ చేసుకోవచ్చు అనేసి. సో యానిమేటెడ్ సోషల్ మీడియా, సో సోషల్ మీడియాలో మనకి ఏమైనా యానిమేటెడ్ రిలేటెడ్గా కావాలన్నా లేదా ప్రెజెంటేషన్, సో ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి అనుకున్నాం లైక్ PPT అంటారు కదండి, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఇలాంటి వాటిల్లో మనకి ఎఫెక్టివ్గా ఒక ప్రెజెంటేషన్ మనం చూపించాలి అనుకున్నా, లైక్ పోస్టర్స్ డిజైన్ చేసుకోవాలనుకున్నా కానీ, అంటే మనకి ఏదైనా సైజులో మనం ప్రింట్ తీసుకోవాలి, సపోజ్ మన ఏదైనా ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ మనకి ఏదైనా ఒక పోస్టర్ కావాలన్నమాట ఇన్విటేషన్ లాగా, సో అలాంటి వాటికి. అదేవిధంగా బ్లాగ్ బ్యానర్, ఒకవేళ మీరు బ్లాగింగ్ చేస్తే కనుక మీ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే పెడుతున్నారో దానికి ఒక బ్యానర్ కావాలి. నెక్స్ట్ లోగో క్రియేట్ చేసుకోవడం, యూట్యూబ్ థంబ్నైల్ అని, అంటే మనకి యూట్యూబ్ వీడియోకి పైన మనకి నేమ్ తోటి ఒక ఫోటోలాగా కనిపిస్తుంది కదా వీడియో ఓపెన్ చేయకముందు, దాన్ని యూట్యూబ్ థంబ్నైల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి లెటర్ బోర్డ్ యాడ్ అనమాట, అంటే మనకి వెబ్సైట్స్లో పైన యాడ్స్ వస్తుంటాయి కదా, మనం ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తే కనుక, సో అలాంటివి మనం ఏ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ హెడర్, సో నార్మల్గా మనం ఈమెయిల్ అంటే ఏం చేస్తాం, అందరికీ జస్ట్ టైప్ చేసి పంపిస్తాం కదా, అలా కాకుండా ఈమెయిల్లో మనం ఒక ఇమేజ్ కూడా యాడ్ చేయొచ్చండి, దాన్ని ఈమెయిల్ హెడర్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ కవర్, సో మన ఫేస్బుక్ పేజ్కి ఏదైతే ఉందో దానికి ఒక కవర్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవాలనుకున్నాం. నెక్స్ట్ A4 డాక్యుమెంట్, A4 సైజులో మనం ఒక డాక్యుమెంట్ అనేది ఎడిట్ చేయాలి అనుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి వర్క్షీట్, అంటే మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దానికి రిలేటెడ్గా మన కంపెనీ పేరు మీద ఒక వర్క్షీట్ క్రియేట్ చేయాలనుకుంటే, లేదా డెస్క్టాప్ వాల్పేపర్స్, అంటే మన ఓన్గా మన ల్యాప్టాప్ కానీ మన కంప్యూటర్ మీద ఏం చేస్తాం వాల్పేపర్స్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం, అలా కాకుండా మనకి నచ్చిగా కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూసారు కదండి, సో మేక్ డ్రీమ్స్ హ్యాపెన్ అనేసి నేను ఒక వాల్పేపర్ క్రియేట్ చేసుకున్నాను, సో ఇది కూడా నేను క్యాన్వాలోనే చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనకి నచ్చిన విధంగా చాలా ఆప్షన్స్ ఉంటాయండి. బ్లాగ్ గ్రాఫిక్స్ అనేసి దీంట్లో చెప్పు వెళ్ళాలిగానే థౌజండ్స్ ఆఫ్ ఆప్షన్స్ మనకి దీంట్లో ఉంటాయి అవైలబుల్గా. సో మీరు ఒకసారి వన్స్ లాగిన్ అయిన తర్వాత మీరు చెక్ చేస్తే మీకు ఇవన్నీ ఆప్షన్స్ కూడా కనిపిస్తాను. సో వీటిని మనం ఏ విధంగా ఎడిట్ చేయాలి, సో మీరు చూసినట్టయితే ప్రీవియస్గా చూడండి మేము చాలా యూస్ చేయడం జరిగింది కదా యువర్ డిజైన్స్ అనేసి. సో ఇంతకుముందు నేను వ్లాగ్స్ రిలేటెడ్గా, సో ఏవైతే కావాలనుకున్నా అవన్నీ కూడా నేను దీంట్లో లోగోస్ అవన్నీ పెట్టి ఎడిట్ చేసుకోవడం నాకు నచ్చిన విధంగా చేసుకోవడం జరిగింది అనమాట. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే కనుక ఒక డిజైన్ అనేది చేసుకోవాలంటే మీరు పర్టికులర్గా దేనికి కావాలనుకుంటున్నారండి, ఇక్కడ మీకు సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ ఆప్షన్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేను ఏం చేస్తున్నానంటే యూట్యూబ్ థంబ్నైల్కి నాకు ఒక కావాలన్నమాట. సో యూట్యూబ్ ఛానల్ ఆర్ట్, అదేవిధంగా యూట్యూబ్ థంబ్నైల్ సైజెస్ ఇవన్నీ కూడా డిఫాల్ట్గా ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటాయండి, మనం ఎటువంటి సైజ్ మాడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఏదైతే కావాలనుకున్నామో ఆ ఆప్షన్ని మనం అక్కడ సెర్చ్ బార్లో ఎంటర్ చేయడం ద్వారా మనకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను ప్రజెంట్ యూట్యూబ్ థంబ్నైల్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి బ్లాంక్ పేజ్ కావాలంటే ఇక్కడ బ్లాంక్ పేజ్ ఆప్షన్ ఉందండి, లేకపోతే కనుక ఆల్రెడీ ఇమేజెస్తో మనకి ఫ్రీగా కొన్ని అవైలబుల్ ఉంటాయన్నమాట, దాంట్లో మనకి రిలేటెడ్గా ఏది బాగుంటుంది అని అనిపిస్తే కనుక మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ద క్రియేటివ్ ప్రాసెస్ అనేసి, మనకి ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది, లేదా మీరు బ్యూటీ రిలేటెడ్గా చేస్తున్నారు, సో బ్యూటీ. నెక్స్ట్ మనకి ఏదైనా ఆర్కిటెక్చర్ రిలేటెడ్గా, ఇలా మనకి ఎగ్జాంపుల్ కూడా చాలా ఉంటాయండి, ట్రావెల్ ఫోటోగ్రఫీ గురించి ఉందన్నమాట. సో ఇలాగా మనకి ఏదైతే నచ్చుతుందో ఆ పర్టికులర్ థంబ్నైల్ మనకి బాగుంది అని అనిపిస్తే కనుక మనం ఏం చేసినట్టు ఆ థంబ్నైల్ని సెలెక్ట్ చేయగానే మనకి న్యూ ట్యాబ్లో ఎడిటింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అనమాట.
ఒకవేళ మనకి ఇది నచ్చలేదు అనుకుంటే మనం ఏంటంటే కస్టమ్ మనకి నచ్చిన ఫొటోస్ కూడా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. దానికి మీరు చేయాల్సింది ఈ బ్లాంక్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేయాలి. సో బ్లాంక్ అంటే మనకి బ్లాంక్ పేజ్ వస్తుంది, లేదు మనం ఆల్రెడీ మౌంటైన్ అనే దాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ మౌంటైన్ ట్రావెల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే మనం చేంజెస్ చేయాలనుకున్నామో వాటి మీద సెలెక్ట్ చేస్తాం అంతే. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన తర్వాత మనం వీటిని మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసారు నేను రిమూవ్ చేస్తున్నాను మొత్తం కూడా. సో సందీప్ 360 బ్లాగ్స్. సో వన్స్ మనకి ఇది అయిన తర్వాత సైజ్ అనేది మనకి పెద్దగా అనిపించింది. మీ సైజ్ మీకు నచ్చిన విధంగా చిన్నగా చేసుకోవచ్చు, దీన్ని మీరు సైడ్కి సెట్ చేసుకోవచ్చు, ఎలా అంటే అలా దీన్ని మనం డ్రాగ్ చేసుకొని మనకి నచ్చిన విధంగా దీన్ని కస్టమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనకి నచ్చిన ప్లేస్లో పొజిషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మన ఫోటో ఉంది, సో ఈ ఫోటోని మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే డిలీట్ చేయొచ్చు, లేదా ఈ పర్టికులర్ ఫోటోని మనం కొంచెం ట్రాన్స్పరెంట్ చేయాలి. సో ట్రాన్స్పరెంట్ చేయాలంటే మన ఫోటోని ఈ విధంగా ట్రాన్స్పరెంట్ చేసుకోవచ్చు మొత్తం బ్లాంక్ లాగా, లేకపోతే మనం ఏదైతే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఎలిమెంట్ని మనం ఇంకా బ్లాంక్ చేయొచ్చు అనమాట. లేదా మన టైటిల్ ఉంది కదండి, టైటిల్లో మనకి కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం. సో ఈ విధంగా మనకి ఫోటోషాప్లో అయితే ఏమేమి ఆప్షన్స్ ఉంటాయో, అలాగే ఫాంట్ స్టైల్, సో ఏ స్టైల్లో మనకి ఫాంట్ అనేది కావాలి, ఇక్కడ మనకి చాలా ఫాంట్ స్టైల్స్ అనేవి కనిపిస్తున్నాయి. మనం ఏది సెలెక్ట్ చేస్తే ఆ ఫాంట్ స్టైల్లోకి మనకి చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అండర్లైన్ కావాలంటే అండర్లైన్, అలైన్మెంట్ మనకి మిడిల్లో కావాలా ఏ విధంగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి మన ఫాంట్ అనేది ఆల్ఫాబెట్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో కావాలా స్మాల్ లెటర్స్లో కావాలా. నెక్స్ట్ వచ్చేసి మనకి దానికి ముందు డాట్ కానీ నెంబర్స్ కానీ, సో ఏమైనా న్యూమరిక్స్ ఇవ్వాలి అనుకుంటే. నెక్స్ట్ స్పేసింగ్ అనమాట. సో స్పేసింగ్ అంటే మనకి లెటర్ స్పేసింగ్, లెటర్ లెటర్కి మధ్య స్పేస్ ఏ విధంగా ఉండాలి. నెక్స్ట్ లైన్ హైట్, ఒకవేళ 2 లైన్స్ తీసుకుంటే ఆ లైన్స్ మధ్య మీకు హైట్ అనేది ఏ విధంగా ఉండాలి. సో ఈ విధంగా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో మనకి కొంచెం మీరు టైం స్పెండ్ చేస్తే ప్రతి ఒక్క ఆప్షన్ ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ పొజిషన్, మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో ఆ ఇమేజ్ అయితే ఇమేజ్ టాప్లో ఉండాలా, అయితే మిడిల్లో ఉండాలా, బాటంలో ఉండాలా, సో ఇలా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ ఉండాలా, సెంటర్లో ఉండాలి, అంటే అలైన్మెంట్ అనేది మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మనం బ్లాంక్ తీసుకున్నాం, బ్లాంక్ తీసుకుంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేయాలి. సో మీరు ఎగ్జాంపుల్గా చూసినట్టయితే నేను ఫ్రీ కాపీరైట్ ఇమేజెస్లోంచి ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేశానండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ అనేది నేను డౌన్లోడ్ చేశాను. దీన్ని ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మనం పర్టికులర్గా ఏదైతే మనం తీసుకున్నామో బ్లాంక్ పేజ్లో జస్ట్ డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేస్తున్నాను. డ్రాప్ చేయగానే ఏమవుతుంది, ఇట్లా మనకి అప్లోడ్ అవుతుంది. సో వన్స్ అప్లోడ్ అయిన తర్వాత మనం దీన్ని మనకి కావాల్సిన సైజ్ ఏదైతే తీసుకున్నామో, మనం థంబ్నైల్ కింద తీసుకున్నాం కదండి, సో థంబ్నైల్ సైజ్కి మనం దీన్ని క్రాప్ చేసుకోవాలి. సో వన్స్ మనకి క్రాప్ అయిపోయింది, బెటర్గా ఉంది, ఓకే బాగుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కనుక దీని మీద మనం ఒక నేమ్ కానీ ఏమైనా టైటిల్స్ ఇవ్వాలనుకుంటే కనుక మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదండి, టెంప్లేట్, ఫొటోస్, టెక్స్ట్ అనేసి. సో టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి టెక్స్ట్ ఫార్మాట్ అనేది ఏ విధంగా కావాలో కూడా మనకి దీంతో ఆల్రెడీ డిజైన్ అయిపోయి ఉంటాయి అన్నమాట. మనం మళ్ళీ వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మనకి ఇప్పుడు ఇది నచ్చింది, ఇది మీరు సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. చూసారా ఎటువంటి హార్డ్ వర్క్ లేకుండానే మంచి మంచి ఫాంట్స్ అనేవి కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఫాంట్ స్టైల్స్ కానీ అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకొని మన ఫొటోస్ని మనం వెరీ అట్రాక్టివ్గా క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదండి canva.com. సో మనకి నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నేను కొన్ని ఆప్షన్స్ చూపిస్తున్నాను మీకు. సో టెంప్లెట్స్ అంటే మనకి ఆల్రెడీ డిఫాల్ట్ టెంప్లెట్స్ ఏవైతే ఉన్నాయో మన టెక్నాలజీ పరంగా కావాలి, ఏంటి కావాలి ఇక్కడ మనం సెట్ చేయొచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంట్స్, అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక చాలా ఎలిమెంట్స్ అనమాట. రీసెంట్లీ సోషల్ మీడియా గురించి కానీ, లేకపోతే ఫ్యూచర్ ఎలిమెంట్స్, గ్రిడ్ టైప్లో కావాలా, లేకపోతే షేప్స్ కావాలా, ఫ్రేమ్స్ కావాలా. నెక్స్ట్ ఈ విధంగా మనకి చాలా ఎలిమెంట్స్ ఉంటాయని. నెక్స్ట్ టెక్స్ట్ ఫార్మాట్స్ ఉంటాయి, అదేవిధంగా న్యూ ఫ్యూచర్ వచ్చింది వీడియోస్ అని షార్ట్ వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకొని మనం కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట, యానిమల్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్. సో ఈ విధంగా మనం డిఫరెంట్గా మనకు నచ్చిన విధంగా ఈ canva.com ఉపయోగించి మనకి ఏవైతే ఇమేజ్ కావాలో వాటిని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినైతే తప్పకుండా సందీప్ 360 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.